జ్యోతిషం సమాజానికి దిక్సూచి అని ప్రముఖ జ్యోతిష పండితులు మేడవరపు సంపత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడలో అంతర్జాతీయ జ్యోతిష సదస్సును ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ సరిపెల్ల శ్రీరామచంద్రమూర్తి ప్రారంభ ప్రసంగం చేశారు. ప్రముఖ పండితులు మేడవరపు సంపత్ కుమార్, వాత్సల్య భారతి, ఉపాధ్యక్షులు మద్దాలి శ్రీనివాసరావు, చల్లా శ్రీనివాస నిరంజన్ దంపతులు దీపారాధన చేసి సదస్సును ప్రారంభించారు. వెంజరపు జనార్దన్, దీక్షితుల సుబ్రహ్మణ్యం, పరాశర అకాడమీ ఆఫ్ ఆస్ట్రాలజికల్ సైన్సెస్, అధిపతి నాగులపల్లి మహేందర్, భరద్వాజ్ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ఈ సదస్సులో వివిధ అనుబంధ శాస్త్ర పండితులు పరిశోధన పత్రాలు సమర్పించారు. ఎస్ట్రాలజీలో అత్యంత కఠినమైనటువంటిది, చెప్పడానికి భయపడేది, వినడానికి భయపడేది మాగుతాయి. పరాశ్రమంలో అయినా అత్యంత ప్రాచుర్యంగా ఉన్నటువంటి ఏపీ స్టల్ విధానంలో అయినా ఎవరు అడగనిది, అడిగినా చెప్పనిది, చెప్పకూడనిది ఏమిటంటే ఆయుర్దాయం. ఈ ఆయుర్దాయం నిర్ణయించుకుని అసలు ఏది చెప్పకూడదని శాస్త్రం. సతీపుట్టియే చిత్రకర్మ. గోడంటూ ఉంటే దారిని తొమ్మలు వేయచ్చు, జడంటూ ఉంటే పూలు పెట్టచ్చు. అందుచేత జాతకంలో పూర్వం ఆయుధ పరీక్ష పశ్చాత్ జాతక మార్గశీర్ష అన్నారు. ముందుగా ఆయుర్దాయాన్ని పరిశీలించాలి, తర్వాతే ఆ జాతక ఫలితాలు చెప్పాలి. 40వ సంవత్సరంలో రాబోయే యోగాలు ముందే చెప్పాలి అంటే వాళ్ళు అప్పటిదాకా జీవిస్తుండాలి కదా. ఎన్టీఆర్ గారు 60వ సంవత్సరంలో